వికారాబాద్ జిల్లా పరిగి కేంద్రంలో మున్సిపాలిటీ పరిధిలోని మల్లేమణిగూడెం ఒకటో వార్డులో తెరాస పార్టీ జెండాను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారని ఆ ఊరికి చెందిన తెరాస కార్యకర్తలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసు వారు జాగిలితో వెతకడం విడ్డూరంగా ఉంది. ఒక ఊళ్ళో లక్ష రూపాయలు మందు దొరుకుతున్న పొద్దున 7 గంటలకోతే మీ పోలీసులు ఎక్కడన్నా పోయి అడుగుతున్నారా ఈ బెల్ట్ షాపులు ఎందుకు అడుగుతున్నారని మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళు తానా కమిషన్లు తీసుకుంటాం నెల నెలకు బెల్ట్ షాపులు వెళ్తానా ఇవి ఎందుకు చేస్తారు? ప్రజలకు మేలు జరిగే పనులు చేస్తలేరు కానీ ప్రజలకు కీడు జరిగే పనులు వెంటనే మీరు చేస్తున్నారు. ప్రజలకు నేను ఒకటే చెప్తున్నా, వికారాబాద్ ఇంత కూతబెట్ట దూరంలో ఉన్న కేసీఆర్ గారు గ్రామ పంచాయతీలు పెంచిండు, జిల్లాలు పెంచిండు, కానీ అధికారులు ఏం పని చేస్తున్నారో వాళ్ళకే అర్థమవుతలేదు. మీ పాలనలో మీరు బాగా అర్థం చేసుకునాలి. మొత్తం రాజ్యాంగాన్ని వాళ్ళు కాలరాస పని చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. నిన్న మొన్న ఈ అతి ఉత్సవం చేసిన ఈ పరిగి పోలీస్ వాళ్ళు ఎవరిని వాళ్ళని వెంటనే సస్పెండ్ చేస్తేనే ఇది బాగుంటుందని మేము కోరుకుంటా ఉన్నాం. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! ఒక ఫోటో తీయండి అందరూ. వాళ్ళు ఏం చెప్తే ఆ పనికి యూజ్ చేసుకుంటారు. పోలీసు వాళ్ళకు కూడా తెలియలేదు. ఒక మంచిగా ఉన్నతమైన చదువులు చదువుకొని ఓ మంచి పొజిషన్లో ఉండుకుంటూ ఏదైనా చిన్న చిన్న కేసులు అయితే నేమో పట్టించుకో. ఎవరు పోలీసు తెలివి ఇంతనాలు తెలివి ఉండాలి వాళ్ళకంతా ఊరిగం చేయాలని. లేదు వాళ్ళు పోయి కామగాడు కూడిపోయి పొద్దుగాలు లేచిపోయి టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు ఒకటి హెచ్చరిస్తున్నాం. మీరు పోలీసు వాళ్ళని ఈ రకంగా వాడుకుంటున్నారు, రాబోయే రోజులు గవర్నమెంట్ చేంజ్ అవుతుంది, అప్పుడు కూడా మేము కూడా ఏం చేయాలని పని చేస్తాము. కానీ ఇట్లా ఈ రకంగా మాత్రం వాడుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే. పోలీసు వాళ్ళు అంటే కూడా వాళ్ళు కూడా మనుషులే. ఓ చదువు చదువుకొని ఓ జాబులు తెచ్చుకోవాలని అంటే కూడా ఎంత చదువు చదువుకుంటే ఎంత తిప్పలు పడితే ఆ జాబులు వస్తాయి కాదు. వాళ్ళని కుక్కలు లేక హీనంగా చూస్తున్నారు. ఎవరు ఈ అధికార పార్టీ వాళ్ళు? ఎవరు పోలీసు వాళ్ళు? ఏదైతే నిన్న పరిగి మున్సిపాలిటీకి చెందిన మల్లెమణిగూడెంలో కేవలం టీఆర్ఎస్ పైపు, టీఆర్ఎస్ జెండా పైపు పోయిందని చెప్పేసి మరి కుక్కలను తీసుకొచ్చి అక్కడ మొత్తం కూడా వెతికించడం జరుగుతూ ఉన్నది. అంటే దీని అర్థం ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది అంటే వాళ్ళ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నది దీని ద్వారా తెలుస్తూ ఉన్నది. మొన్న 6 ఏళ్ల పసిపాపపై ఎవరైతే మానభంగం చేశారో వాడు చనిపోయేంత వరకు కూడా దొరకబట్టలేదు. కానీ వాళ్ళ టైంలో కుక్కలను తీసుకురాలే. పరిగిలో దాదాపు ఒక 10-15 సెంటర్లలో దొంగతనం జరిగింది. కానీ ఆ దొంగతనం జరిగినటువంటి సెంటర్ల గురించి కూడా ఎవరి దొంగల గురించి కూడా కుక్కలు తీసుకురాలే. అంటే ఈరోజు ఏం చేస్తూ ఉన్నది ప్రభుత్వం అంటే కేవలం పోలీసులను వాడుకొని భయభ్రాంతులకు గురి చేసి అధికారం టీఆర్ఎస్కు ఏం చేస్తే మేమంతా మేము మీకు భయపెడతామనే ఉద్దేశంతో ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. ఇదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా ఈ యొక్క అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నది. ఎందుకంటే మొన్న ఒక మంత్రి గారు మాట్లాడుతూ ఒక ఆమె ఊపుతున్నదని చెప్తా ఉన్నాడు. ఇంకొకరు ఇంకొక మొన్న మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ చీరలు పంచే అందరికీ పంచుతూ ఉన్నారు కాబట్టి కేసీఆరే అందరికీ భర్త అని చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళ ఇష్టం ఏ విధంగా ఉందనేది ఎవరు కూడా అర్థం కాలేదు. టీఆర్ఎస్ అనేది పిచ్చిదుప్పులకు పాలన కాలేక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నారు. ఎందుకంటే ఏదో ఏదైనా ఒక 10 మంది మర్డర్ అయ్యారు, లేకపోతే అత్యవసరం ఉన్న కొంత ఇంపార్టెంట్ రా, లేకపోతే ఎవరో ఒకరిని చంపేశారు అంటే వాళ్ళకి కుక్కలు తీసుకొచ్చింది మనం చాలా చూసాం. నేను అన్ని టీవీలలో కూడా అంచనా అయితే ఉన్నది. ఏమైతుందంటే మేమేమనుకుంటామంటే నిజంగా కేసీఆర్కి ఏమైనా అయినా, లేకపోతే ఇక్కడ టీఆర్ఎస్ నాయకులకి ఏమైనా, లేకపోతే ఇంకెవరికైనా ఏమైనా అయింది అంటే మేము కూడా భయపడినాం. తీరా చూస్తారు ఏం లేదు, కేవలం టీఆర్ఎస్ జెండా మాత్రం అక్కడ ఎవరో వాళ్ళు తగాదాలు పడి వాళ్ళ జెండా వాళ్ళే వీక్కొని ఈరోజు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటే మరి ఇంతకంటే ఇంకొకటి దుర్మార్గం ఉండదు. అంటే కావాలని ఒక అధికారాన్ని పూర్తిగా ఏదైతే ఇక్కడ మాకు అహంకారము మా యొక్క అధికారంతో ఏమైనా చేయొచ్చు అనేటువంటి ఈరోజు